సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘనందనరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు వారి యొక్క 130వ జయంతి సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగింది. మేము ఎంజాయ్ చేస్తున్నామంటే దాని కర్త కర్మ క్రియ గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కేవలం వారిని ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కొంతమంది చిత్రీకరించేందుకు ప్రయత్నం చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కుల మత ఇవేమీ లేనటువంటి ఒక నవ సమాజ నిర్మాణానికి, సమసమాజ నిర్మాణం కోసం భారతీయులందరూ ఒకటే, ఏ కులమైనా ఏ మతమైనా అందరికీ ఉండేది ఒకటే ఓటు హక్కు, భారత రాజ్యాంగం అందరికీ సమానమైనటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ఒక కొత్త రాజ్యాంగాన్ని రాసి భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మెరుగైనటువంటి స్థానంలో ఉంచేందుకు ప్రయత్నించినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అనేక విదేశాల్లో జరిగి వస్తుంది కులంతో మతంతో కాదు, అందుకనే ప్రతి ఒక్కరూ విద్యా మనిషిని సమాజంలో ఒక మంచి స్థానంలో నిలబెడతాయని నమ్మి విశ్వసించి నమ్మిన సిద్ధాంతం కోసం చదివి భారత రాజ్యాంగానికి నిర్మాతగా పెరిగి ఎదిగినటువంటి వారికి ఎన్ని చెప్పినా ఎంత చేసినా తక్కువ. నిజంగా వారి ఆశయాల్ని అమలు చేయాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమాజంలో, పేదవాళ్ళకి అణగారిన వర్గాలకి 100కి 100% విద్యనిప్పించి వారి లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను మిత్రులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. దుబ్బాక నియోజకవర్గంలో కులరహితమైనటువంటి కార్యక్రమాలు కానీ సమాజ నిర్మాణానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కానీ స్థానిక శాసనసభ్యునిగా 100కి 100% నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి హామీ ఇస్తా ఉన్నాను. జై.